హాయ్ అండి వెల్కమ్ టు చిన్న తల్లి వీడియోస్ మామూలుగా మనం హార్లిక్స్ పౌడర్ అంటే బయట మార్కెట్లో కొనుక్కుంటాం కదండి అలా కాకుండా ఇవాళ ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను హార్లిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ గోధుమల్ని తీసుకున్నాను ఈ గోధుమల్లో మట్టి పిల్లలు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చేతితో మెదుపుతూ వీటిని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న గోధుమల్లో తగినన్ని నీళ్లు పోసుకొని కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి కుదిరితే నైట్ అంతా కూడా వీటిని నానబెట్టుకోవచ్చు నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను చూస్తున్నారు కదా నైట్ అంతా నానబెట్టిన తర్వాత గోధుమలు చక్కగా ఉబ్బిపోయాయి కదా ఇప్పుడు వీటిలో నీళ్ళని తీసేసి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి గోధుమల్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా డ్రై క్లాత్ తీసుకొని ఈ గోధుమలన్నింటినీ ఆరపోసుకోవాలి కనీసం వన్ టు టూ అవర్స్ ఆరపోసుకున్నట్టయితే గోధుమలు చక్కగా ఆరిపోతాయి ఇలా ఆరిన తర్వాత వీటిని మూట కట్టుకొని మొలక కట్టుకోవాలి గోధుమలు తడిగా ఉన్నట్టయితే మొలక కట్టడానికి మనం రెండు రోజుల పాటు దీన్ని అలా ఉంచినప్పుడు స్మెల్ వస్తాయి అందుకని కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అయితే అస్సలు స్మెల్ రాకుండా ఉంటాయి గోధుమలు ఒకవేళ మీకు కనుక గోధుమలు స్మెల్ వచ్చినట్టయితే వాటిని ఒకసారి వాష్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా రెండు రోజుల పాటు మొలక కట్టడానికి ఉంచిన తర్వాత ఎంత చక్కగా మొలకలు వచ్చాయో గోధుమల్ని మొలక కట్టడం వల్ల ఇందులో ఉండేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ డబల్ అవుతాయి అందుకని మొలక కట్టుకుంటాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా మొలక కట్టిన గోధుమల్ని వేయించుకోవాలి గోధుమల్ని వేయించేటప్పుడు స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి కాస్త పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే మనం కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమల్ని వేయించుకోవటం వల్ల చివరకు చక్కగా క్రిస్పీగా అవుతాయి ఈ హాఫ్ కేజీ గోధుమలను వేయించుకోవడానికి నాకు కనీసం ఇరవై నిమిషాల సమయం పట్టింది ఇలా వేయించుకున్న ఈ గోధుమల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగిలిన అన్ని గోధుమల్ని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము ఈలోపు మనము ఎక్స్ట్రా న్యూట్రిషన్ వాల్యూస్ని యాడ్ చేసుకోవడం కోసం డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ కాజు బాదం పిస్తా ఈ మూడింటిని తీసుకున్నాను మన దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే వాటిని తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈచ్ వన్ ఒక ట్వంటీ ట్వంటీ పీసెస్ని యాడ్ చేసుకున్నాను వీటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన వీటిని గోధుమల్లోకి యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ జార్లోకి వీటిని యాడ్ చేసుకుందాము వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి జల్లడ పెట్టుకొని దీన్ని చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల పెద్ద పార్టికల్స్ ఏవైనా ఉన్నట్టయితే సపరేట్ అవుతాయి అలాగే మనకి హార్లిక్స్ పౌడర్ కూడా ఫైన్గా వస్తుంది ఇలాగే మిగిలిన అంత గోధుమల్ని కూడా మిక్సీకి పట్టుకొని చక్కగా ఇలా జల్లించి పెట్టుకుందాము ఇలా చక్కగా జల్లించి పెట్టుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ అంతా కూడా చక్కగా ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఇందులోకి కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ కోకో పౌడర్ అయితే సరిగ్గా సరిపోతుంది దీన్ని కూడా చక్కగా ఇలా కలుపుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకొని దీన్ని ఏదైనా స్టోరేజ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని డైలీ మనం పిల్లలకి పాలల్లో కల్పించినట్టయితే ఎంతో హెల్తీగా ఉంటుందండి మరి ఇంత కష్టపడి చేసాం కదా ఇది నిజంగా హార్లిక్స్ పౌడర్ లాగానే ఉంటుందంటే అంతకంటే హెల్తీగా ఉంటుందని చెప్పొచ్చండి నేను మా పిల్లలకైతే ఇదే యూస్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్